అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు. ఈరోజు మనం బ్యాడ్మింటన్ సింగిల్స్ రూల్స్, డబుల్స్ రూల్స్ ఏముంటాయి ఆడేటప్పుడు ఎలా, ఎక్కడి నుంచి ఎటు సర్వీస్ చేయాలి, ఎటు నుంచి ఎటు నిలబడాలి, పాయింట్ ఆఫ్ ఎలా చేంజ్ అవ్వాలి, దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో సింగిల్స్ రూల్స్ తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే, ఇది సెంటర్ లైన్ అండ్ ఇది సర్వీస్ లైన్. మీరు ఒకవేళ సెంటర్లో నిలబడ్డప్పుడు పాయింట్స్ అనేవి సరి బేసి సంఖ్యలో మనము కౌంట్ చేస్తాము. సో మీ రైట్ సైడ్ ఏదైతే కౌంట్ ఉంటుందో అది జీరోతో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 ఇలా వెళ్తుంది. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్తో వెళ్తుందండి. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తారు. 0 నుంచి సర్వ్ చేశాక మీ అపోనెంట్, మీకు ఒకవేళ పాయింట్ వచ్చినట్లయితే మీరు 1 ఇటు పక్కకు వస్తారు. ఇటు పక్క నుంచి మీరు మళ్ళీ సర్వ్ చేసినప్పుడు పాయింట్ వచ్చినట్లయితే మీరు 2కి వెళ్తారు. సో మీరు ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో, సో మీరు మీ రైట్ సైడ్, ఒకవేళ మీరు సెంటర్ నిలబడితే మీ రైట్ సైడ్ ఉన్న కోర్ట్లో నుంచి సర్వీస్ చేయాలనుకుంది, అది 0తో స్టార్ట్ అవుతుంది. సో మనం సర్వీస్ చేసేటప్పుడు మీరు ఈ బాక్స్లో నిలబడాలండి. 0 ఇది వచ్చేసి మీరు సెంటర్ లైన్లో నిలబడినప్పుడు ఇది 0. సో ఈ బాక్స్లో నిలబడాలి. మీరు సర్వ్ చేసేటప్పుడు ఈ లైన్ టచ్ అవ్వకూడదు. మీ లెగ్, మీ టో, మీ లెగ్ అనేది ఈ లైన్ని టచ్ అవ్వకూడదు అండ్ ఈ సెంటర్ లైన్ కూడా టచ్ అవ్వకూడదు. ఒకవేళ మీ ఆ విధంగా టచ్ అయినట్లయితే అది ఫౌల్గా పరిగణిస్తారు. అండ్ మీరు కోర్ట్లో ఎక్కడి నుంచైనా సర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. కానీ వై పీపుల్ సర్వ్ ఫ్రమ్ హియర్ ఎందుకు చేస్తారంటే, మీరు ఇక్కడ నుంచి సర్వ్ చేసినట్లయితే మీరు మీ ఫుల్ కోర్ట్ అనేది కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని సెంటర్లో నిలబడి సర్వ్ అనేది చేస్తారు ఎక్కువ మంది. సో మీరు ఈ కోర్ట్లో ఎక్కడి నుంచైనా చేయొచ్చండి, బట్ మీరు లైన్స్ అనేవి టచ్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. సో సింగిల్స్ రూల్స్ వచ్చేసి మీరు మీ ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దీని పక్కన ఇక్కడ పడినట్లయితే అవుట్ అండి. సో షటిల్ అనేది ఫస్ట్ లైన్కి టచ్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ అది టచ్ అయితే అది ఇన్గానే ఉంటుంది, అది ఇన్గానే పాయింట్ మీకే వస్తుంది. ఒకవేళ టచ్ అవ్వలేదు షటిల్ ఇక్కడ నుంచి పక్కన పడినట్లయితే అది అవుట్గా పరిగణిస్తారు ఫర్ సింగిల్స్. ఇది మాత్రం సింగిల్స్కి. అలాగే మీరు సర్వ్ చేసినప్పుడు ఒకవేళ షటిల్ ఈ బాక్స్లో, ఈ ముందున్న, ఈ లైన్ ముందున్న బాక్స్లో పడినట్లయితే దాన్ని అవుట్గా పరిగణిస్తారు మీ అపోనెంట్కి. మీరు ఒకవేళ సర్వ్ చేస్తే అది బాక్స్లో పడినట్లయితే ఆ పాయింట్ మీ అపోనెంట్కి ఇచ్చేస్తారు. సో మీరు ఎప్పుడు సర్వ్ చేసినా సరే అది లైన్ అవతలే పడాలి. అండ్ ఫస్ట్ లైన్ ఇటు లోపల మాత్రమే పడాలి. ఫస్ట్ లైన్కి టచ్ అవ్వచ్చు. టచ్ అయినా సరే మీకు పాయింట్ అనేది ఇస్తారు. లైన్ అవతల పడితే మాత్రమే అది అవుట్ అండి, అలానే ఇస్తారు పాయింట్. అలాగే బ్యాక్ బాక్స్ ఏదైతే ఉందో మీరు సర్వ్ చేసినప్పుడు ఆ బ్యాక్ బాక్స్ మొత్తము ఇన్నే. ఆ బ్యాక్ బాక్స్లో ఎక్కడైనా పడచ్చు, బ్యాక్ బాక్స్ అనేది మాత్రమే. అండ్ ఒకవేళ షటిల్ బ్యాక్ బాక్స్ అవతల బయట పడినట్లయితే మాత్రమే అవుట్ ఇస్తారు. అండ్ షటిల్ అనేది బ్యాక్ బాక్స్ లైన్ మీద పడినట్లయితే, ఇలా లైన్ మీద టచ్ అయినట్లయితే అది ఇన్, ఒకవేళ బయట పడితే మాత్రమే అవుట్. సో డబుల్స్ రూల్స్ వచ్చేసి సేమ్ అండి. మీరు సర్వ్ చేసినప్పుడు ఒకవేళ షటిల్ ఈ బాక్స్ ముందు ల్యాండ్ అయితే అది అవుట్, అపోనెంట్కి పాయింట్ వెళ్తుంది. మీరు సర్వ్ చేసినప్పుడు షటిల్ ఈ బాక్స్లో, ఆ కోర్ట్లో పడినట్లయితే మీ అపోనెంట్కి పాయింట్ వెళ్తుంది. డబుల్స్లో సైడ్ బాక్స్ ఇన్ ఉంటుంది సర్వీస్కి, బ్యాక్ బాక్స్ అవుట్ ఉంటుంది. సో మీరు ఒకవేళ సర్వ్ సైడ్ బాక్స్ చేసినట్లయితే, ఒకవేళ సైడ్ బాక్స్లో షటిల్ ల్యాండ్ అయితే అది ఇన్, షటిల్ ఒకవేళ బయట కోర్ట్ బయట పడితే మాత్రమే అవుట్. సో పాయింట్ అనేది మీరు ఒకవేళ బయటికి చేసినట్లయితే అది అవుట్ అవుతుంది. అండ్ మీరు సర్వ్ చేసిన తర్వాత, మీరు సర్వ్ చేసి మీరు 0తో స్టార్ట్ చేసి మీకు ఒకవేళ పాయింట్ వచ్చినట్లయితే మీరు ఆ సైడ్ వెళ్తారు, మీ అపోనెంట్ ఈ పక్కకు వస్తారు అండ్ మీరు అక్కడ నుంచి సర్వ్ చేస్తారు మళ్ళీ. సో 1-0 తర్వాత మీకు మళ్ళీ పాయింట్ వచ్చినట్లయితే మీరు మరలా స్విచ్ అవుతారు. మీ పార్ట్నర్ ఇటు వస్తారు, మీరు ఇటు వెళ్తారు. ఒకవేళ మీరు సర్వ్ చేసినప్పుడు మీకు పాయింట్ ఏది రాకపోతే మీరు చేంజ్ అవ్వరు. అలాగే ఒకవేళ మీరు సర్వ్ చేస్తే మీకు పాయింట్ వస్తే మీరు స్విచ్ అవుతారు, మారుతారు కోర్ట్ అనేది. ఒకవేళ మీ అపోనెంట్ సర్వ్ చేస్తే మీకు పాయింట్ వస్తే మీరు మారరు. మీరు పాయింట్ సర్వ్ చేసినప్పుడు మాత్రమే, మీకు పాయింట్ వస్తే మాత్రమే మీ కోర్ట్ నుంచి ఈ కోర్ట్లోకి అనేది వస్తారు. మీ అపోనెంట్ సర్వ్ చేస్తే
మీకు పాయింట్ వస్తే మీరు మారరు, సేమ్ కోర్టులో ఉండి కంటిన్యూ చేస్తారు. సో డబుల్ సర్వీస్ చేసేటప్పుడు మీరు ఇక్కడ నిలబడి చేయొచ్చు, ఇక్కడ నిలబడి చేయొచ్చు, ఈ సైడ్ బాక్స్లో కూడా నిలబడి చేయొచ్చు. కానీ సర్వ్ చేసేటప్పుడు మీ లెగ్స్ అనేవి దేనికి టచ్ అవ్వకూడదు, ఈ లైన్స్కి టచ్ అవ్వకుండా మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. మీరు సర్వ్ చేసేటప్పుడు మీ ర్యాకెట్ అనేది మీ నడుము కింద నుంచే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సర్వ్ చేసినప్పుడు ఇలా అన్నట్లయితే అది ర్యాకెట్ స్వింగ్ బయటకు వస్తే, మీరు స్వింగ్ చేసినప్పుడు అది సర్వీస్ ఫాల్ట్గా చెప్తారు, మీ పాయింట్ అనేది అపోనెంట్కి వెళ్తుంది. సో మీ నడుము కింద నుంచే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కమెంట్ అబౌట్ ద వీడియో. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్.